बीआरएस के 9 वर्षों के शासन से परेशान हो चुके हैं, बीआरएस से मुक्ति चाहते हैं। यहां के लोग उस कांग्रेस से भी मुक्ति चाहते हैं जिसने 7 दशक तक सत्ता होने के बावजूद भी इस पूरे क्षेत्र का लगातार तिरस्कार किया। और इसलिए इस बार हवा बीजेपी की ओर है। तेलंगाना के लोग बीजेपी से उम्मीद लगा रहे हैं। कुटुंब सभ्युलारा, నేను తెలంగాణ వచ్చినప్పుడల్లా కూడా ఇక్కడ ప్రజల్లో ఎన్నో ఆశలు అలలు కనిపిస్తూ ఉంటాయి. ఇది ఒక ఆశా కిరణం యొక్క ఉప్పెనగా భావిస్తాను. ఇది ఒక మార్పుకు తరంగంగా నేను భావిస్తూ ఉంటాను. తెలంగాణకు దక్కాల్సిన అభివృద్ధి, ఈ అభివృద్ధి పదంలో ఉన్నత శిఖరాలకు సాధించాలనే భావము ఈ తరంగంలో ఉన్నది. మీకు జరిగినటువంటి అన్యాయాన్ని వదిలించుకోవడానికి ఇప్పుడు ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారని కూడా నాకు తెలుసు. ఇక్కడి ప్రజలు 9 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పాలనతో విసిగి వేరాసి బీఆర్ఎస్ నుంచి స్వేచ్ఛను కోరుకుంటున్నారు, మార్పు కోరుకుంటున్నారు. అదేవిధంగా 7 దశాబ్దాలుగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా మనందరిని కూడా విస్మరించింది. అందుకనే ప్రజలు కాంగ్రెస్ నుంచి కూడా విముక్తి కోరుకుంటున్నారు. అందుకనే ఈసారి బీజేపీ గాలి వీస్తూ ఉన్నది, బీజేపీకి అనుకూలంగా వాతావరణం మారుతూ ఉన్నది. తెలంగాణ ప్రజలు బీజేపీ పైన పెద్ద ఆశలు ఈరోజు పెట్టుకున్నారు. నా కుటుంబ సభ్యులారా, తెలంగాణకి గరీబోకి, కిసానోకి, महिलाओं की, युवाओं की, पिछड़ों की और दलितों की आकांक्षाओं का प्रतीक बीजेपी का संकल्प पत्र है। हम सकला जनुला सौभाग्य तेलंगाना, इसके निर्माण का लक्ष्य लेकर आगे बढ़ रहे हैं। लोगों ने नेशनल पॉलिटिक्स में हमारा ट्रैक रिकॉर्ड देखा है।